నాయన ఉదయ్, మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మా మీనాక్షి, కోరుకున్నవాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు, కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది. ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకిరా. రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తూ ఉండారని ఆ మీనాక్షి అమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది. మా చెల్లో ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా, ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి. తక్కువ కుడిగా ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి, మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. తాకనే మాపల సార్ అంటాడు. మామ, నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసాను. కానీ ఒక కండిషన్. ఏంటది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగుండుంటేనే చేసుకునేవాడి. చమత్కారివే. తేజన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే అతగనే వస్తాను మావయ్య, వస్తాను అత్తే. మంచిది సార్, ఉంటాను. సరే ఒక నిమిషం నువ్వు ఆగరా. పొద్దున్నీ నువ్వేం తినలేదు, ఈ అటుపండినా తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను నడిచిస్తాను, తీసుకో. లోపలికి వెళ్దామా? ఇదిగో ఈ కత్తిలో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కళంబు. యారికన్నా ఈ ఇచ్చి రావాలన్నయ్యా? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా, ఒకడిని ఏసేయాలా. అయ్యా రొంప నండ్రి అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యార్ని, మినిస్టర్నా కమిషనర్నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాటినా గుండాగి సత్తాడు. ఆడన తక్కువ అంచనాయకు, వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు, నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? మూడు దినాల్లో ఆడి తలకాయ మీ చేతిలో ఉండాలి. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో నాలుగు పీకు, అప్పుడు ఎక్కుద్ది. ఆ
చెప్తే విన్నాడు కాదు, అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు. అవును, కావాలనే పెట్టుకున్నాడు. వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా, వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేస్తుంటారో? ఏం చేద్దాంరా, వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకుని తిరిగి మధురై వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం, ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది. నేపే మీనాక్షికి ఫోన్ చేసేస్తాను. క్యా బాత్ కర్ యార్, ఏ తో సాలా ఐసా ఆద్మీకు తూనే భేజా ఔర్. ఏయ్ ఏయ్ వీడా, ఇది వీడి పన, వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా ఆ నాయకుడిని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే, ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో. హలో మీనా. ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే, బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతానరా, నిక్షేపంలా ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా. అన్నట్టురే, ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా, కంగ్రాట్స్. సరే, నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్తుగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారు కదా? బాగున్నాను. ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను. అలాగే నాన్న. సరే ఉంటానా. మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కళ్ళో కూడా ఉంచలేకపోయాం. ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తాం. ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది.
పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసల కాగిపోతుంటుంది.